టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో టీడీపీ నాయకులు చేకూర్ ఆంజనేయులు, షేక్ జిలానీ, షేక్ మహమ్మద్ కాసిం అనే ముగ్గురు వ్యక్తులపై కొత్తపల్లి గ్రామానికి వనపెంట రామిరెడ్డి మరియు 21 మందికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారని మహిళా రైతులు దాడి చేశారు. ఎర్రగొండపాలెం రెవెన్యూ పరిధిలో 343, 344, 345 సర్వే నెంబర్లోని 38 ఎకరాలు దొంగ అగ్రిమెంట్లు పుట్టించి అక్రమంగా తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆగ్రహించిన మహిళా రైతులు పిడుగులతో వెంటాడి వాళ్లు చేసుకున్న చొక్కాలు చింపివేసి దారుణంగా కొట్టారు. ఈ సంఘటన తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరగడంతో తహసీల్దార్ వాడాల వీరయ్య, ఎస్ఐ సురేష్, వైసీపీ నాయకులు ఓబుల్రెడ్డి, పోలీస్ సిబ్బంది గుమిగూడి ఉన్న ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.